పోలీస్ కస్టడీకి లోయర్ కోర్టులో ఎప్పుడైతే డిస్మిస్ల్ అయిందో వాళ్ళు రివిజన్ పిటిషన్ వేసుకోవడం జరిగింది సెక్షన్ 397 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం రివిజన్ పిటిషన్ అనేది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మేమేమనుకున్నామంటే సరే రివిజన్ చేసిరు డిస్మిస్ల్ అయింది కదా వాళ్ళు ఎలా ఉన్నారంటే ఐదుగురు ఏరికోరి టాప్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకున్నారు ఏసీపీలు డీసీపీలు సిఐలు ఎస్ఐలు అక్కడ ఒక 15 మెంబర్స్ దగ్గర దగ్గర రివిజన్ పిటిషన్ సరే అలో చేశారు 4 డేస్ కస్టడీకి ఇవ్వడం జరిగింది విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ అడ్వకేట్ మాకు ఒక డౌట్ పోలీస్ కస్టడీకి ఇచ్చారు సరే ప్రెజెన్స్ ఆఫ్ అడ్వకేట్ ఉన్నామని పోలీస్ కస్టడీకి ఇచ్చిన తర్వాతకి వాళ్ళు 9:30 నుంచి స్టార్ట్ అయ్యింది విచారణ అనేది 5కి ఆ అడ్వకేట్స్ వెళ్ళిపోండి మీది విచారణ అయిపోయింది మీరు వెళ్ళిపోండి అని మా ఇంటెన్షన్ అసలైంది 5 తర్వాతకే నడుస్తది అనేది మా ఇంటెన్షన్ క్లియర్ గా ఆర్డర్ కాపీ చూపెట్టడం జరిగింది పోలీస్ కస్టడీలో ఉన్నంత వరకు మల్లన్న గారికి అడ్వకేట్ ఖచ్చితంగా ఎంగేజ్ చేసుకోవచ్చు అనేది ఆర్డర్ కాపీలో ఉంది అని పాపం వాళ్ళు ఏందంటే హయ్యర్ ఆఫీసర్స్ కూడా అదేం లేదే పైకి వెళ్ళిపోవాల్సిందే మీరు అన్నారు మళ్ళీ ఒక్కసారి పోలీస్ కస్టడీ ఆర్డర్ కాపీ చూడండి అని వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు తీసుకున్న తర్వాతకి అవును అలానే ఉంది అని 24 అవర్స్ దాదాపు 4 డేస్ మేము ఉండడం జరిగింది అన్నమాట ఇదే పోలీసులు చాలా మంది అన్నకుండే వాళ్ళు ఉన్నారు అందులో కొంచెం పర్సనల్ గా చేసి పెట్టుకుని ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అవపడడం జరిగింది సో అక్కడ అన్నది ఒకటే అన్న ఆల్రెడీ చెంచల్ కూడా జైలు నుంచి వచ్చినప్పుడే పోలీస్ కస్టడీకి నీరసంగా ఉన్నాడు అప్పటికే హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు తినమంటే తినడు అసలు తినకుంటున్నాడు అయితే నన్ను పిలిచారు అన్న మీరు అడ్వకేట్ కదా అన్నమాట ఉంటారు కదా సో ఒకసారి మీరన్నా బతలాడండి అన్న అన్నాడు నేను వెళ్ళాను నేను సరే చెప్తే కొన్ని వర్డ్స్ చెప్తే ఖచ్చితంగా అన్న తింటాడు అని ఆ వర్డ్స్ చెప్తానికి వెళ్ళాను నేను అప్పటికి కూడా మల్లన్న నేను ఇద్దరం ఉన్నాము ఏం చెప్తాడో ఇతను అని మళ్ళీ ఒక 20 మంది దాకా హయ్యర్ అఫీషియల్స్ ఉండడం జరిగింది వాళ్ళు రిక్వెస్ట్ చేసి నేను ఒకటే చెప్పాను అన్న తినండి తెలంగాణ సమాజం మీకోసం ఎదురు చూస్తుందంటే అన్న ఒకటే అన్నాడు ఆ పోలీసు వాళ్ళని అరే రంగురాళ్ళు అమ్ముకునేటోని కదా మీరు అరెస్ట్ చేయవలసింది వాణ్ణి కదా ఈరోజు పోలీస్ కస్టడీలో పెట్టి విచారించవలసింది మీరు కంప్లైంట్ ఇస్తే నన్ను తీసుకొచ్చి మీరు విచారించడం ఏంది ఒకసారి మీ మనస్సాక్షికి మీరు ఆలోచించుకోండి అని ఒక్కటే ఒక మాట అన్నాడు అతన్ని తీసుకొచ్చి విచారణ చేయండి నన్ను కాదు మీకు నేను 100% సపోర్ట్ చేస్తాను నా తప్పు లేకపోయినా మీకు ఈ 4 రోజులు మీరు అడిగే ప్రతి క్వశ్చన్ కి నేను సమాధానం చెప్తానని కరాకండిగా చెప్పేసరికల్లా ఇక నాకు ఆ వర్డ్స్ కొన్ని చెప్పాలనుకున్నాను అన్నకు సెంటిమెంట్ వర్డ్స్ అవి చెప్పను కూడా చెప్పలేదు నేను అవి చెప్పను కూడా చెప్పలేదు అన్న ఇది అని అంటే అన్న చచ్చిపోతే చచ్చిపోతా లక్షల మంది కరోనాతో చచ్చిపోయారు లక్షల మంది చచ్చిపోయినన్న అప్పుడే నేను నాకెందుకు ఏదో ఒకటి చేయాలనుకున్నా ఉద్యమం చేసేటప్పుడే నేను బయలుదేరినా ఏదైనా కానీ నేను చనిపోయిన నష్టం లేదన్నా నేను ఎట్టి పరిస్థితుల్లో తినను అంటే తిననని మొండికేయడం జరిగింది తర్వాతి రోజు మళ్ళీ భూమన్న వచ్చి భూమన్న చెప్పేసరికల్లా కన్విన్స్ చేసేసరికల్లా ఒకవేళ నీకు ఇబ్బంది అయితే తెలంగాణ సమాజం మొత్తం మళ్ళీ లాండర్ ప్రాబ్లం వస్తుంది ఖచ్చితంగా నువ్వు తినాలి అని అంటే అన్న అప్పుడు భూమన్న గారు మాటలు విని సరే నా కోసం ప్రజలు ఇబ్బంది పడద్దు అన్న ఒకటే ఒక మాట అన్నది నేను అరెస్ట్ అయ్యాను తర్వాతకి నా ఎమ్మటి చాలా మందిని అరెస్ట్ చేశారు వాళ్ళ పరిస్థితి ఏందన్నా అన్నాడు వాళ్ళ పరిస్థితి ఏందన్నా మీరు నన్ను కాదు తీసుకొచ్చేది నాకంటే ఫస్ట్ వాళ్ళని తీసుకురండి వాళ్ళని అనవసరంగా అరెస్ట్ చేస్తున్నారు కొంచెం దయచేసి అంటే అన్నం చూడండి అన్న అక్కడున్నా గానీ కించిత్ నాకు అనిపించింది కొద్దిగా భయం ఉంటదేమో అని ఆ కళ్ళల్లో గింత కూడా నేను భయం చూడలేదు ఎంతసేపటికి నా ఎమ్మట ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది ఆ 4 రోజులు కూడా నా ఎమ్మట ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది పలానా సంతోషన్న అరెస్ట్ చేసిర్రు ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు మొత్తం ఇవే క్వశ్చన్లు కనీసం ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఎట్లుంది నా పిల్లలు ఎట్లున్నారు లేకపోతే వీళ్ళు ఏ రోజు కూడా ఒక్క క్వశ్చన్ అంటే ఒక క్వశ్చన్ నేను అన్నాను అన్న నీ భార్య ఇట్లా ఏడుస్తుంది అన్న రమ్మంటుందంటే వద్దు భార్య పిల్లలు కాదు నాకు కావాల్సింది సమాజం కోసం వచ్చాను నేను వాళ్ళ కోసం వెళ్ళిపోతాను అన్న వాళ్ళని చూసుకునేటోళ్ళు వాళ్ళని చూసుకుంటారన్న నాకు ఇబ్బంది ఏం లేదు నువ్వు దయచేసి ఆ సెంటిమెంట్ వర్డ్స్ కానీ ఎటువంటి నాకు చెప్పొద్దన్న చెప్తే మాత్రం పోలీస్ కస్టడీలో నుంచి పోలీసులతో నేనే ఎలగొడతాను నేను ఇప్పటి ఈ మా అడ్వకేట్స్ ఆఫీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్ళగొట్టానని నేనే చెప్తానన్న దయచేసి నాకు అటువంటి వర్డ్స్ చెప్పొద్దని చెప్పిండు నిజంగా ఆ వర్డ్స్ కి నాకు ప్రతిరోజు అన్న ఎదురుగా కూర్చొని నేనుండేది అన్న అదే లాకప్ లో పెట్టి అన్న ఉండేది ప్రతిసారే పిలిచేది 10 మినిట్స్ కు హాఫ్ అన్ అవర్ తో పిలిచేది అన్న చాయ్ దాగన్న నో వే నేను దాగను ఏమైంది ఎట్లున్నారు ఇంకెవరినైనా చేసిర్రా ఇదే విషయము నిజంగా అన్న ఎమ్మటి నేను ఆ 4 రోజులు ఉండడం
నిజంగా నాకు అనిపించింది అవుట్ రైట్ ఇంకొకటి హైలైట్ అయింది అని అంటే వాళ్ళు చూశారు ఓహో ఈ అబ్బాయి ఉన్నాడు ఇంకో అతను ఉన్నాడు ఇంకో అతను ఉన్నాడు సో వీళ్ళని కూడా మొయ్యాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది తీసుకొచ్చారు ఎవరైతే నలుగురు ఉన్నారో అన్నంబట్టి ఇంకా చాలా మంది వేరే స్కాడ కొట్లాడుతున్నారు సో వీళ్ళని తీసేయాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా మా మీద పెట్టడం జరిగింది భూమన్న గారి మీద నా మీద వెంకటేష్ అన్న మీద కూడా ఏవన్ మల్లన్న పాపం ఎక్కడో కామారెడ్డిలో జరిగింది హైదరాబాద్ లో అన్న ఉన్నది సరే బహుశా నాకు తెలిసి నేను అనుకోవడం పోలీసు వాళ్ళారా ఒక్కసారి మీ విజ్ఞతకు వదిలేస్తున్నా ఈ రోజు మీ రోజు కావచ్చు కాక రేపు వచ్చేది మా రోజు బహుశా నేను ఒకటే చెప్తున్నాను మీరు ఏది పడితే అది రాస్తున్నారు ఎయ్యి పడితే ఆ సెక్షన్ చేస్తున్నారు ఆల్టరేషన్స్ చేస్తున్నారు ఎడిషన్స్ చేస్తున్నారు వాళ్ళది రాచరికం కాదు మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత రిటైర్మెంట్ అయ్యేదాకా ప్రభుత్వంలో వాళ్ళు ఉండరు వాళ్ళు పోయిన తర్వాతకి జాబులు ఊసిపోయాయి మీయే డిస్మిసల్ అయ్యేది మీరే సస్పెండ్ అయ్యేది మీరే జాగ్రత్తగా చూసుకోండి ఘోరంగా ఉన్నాయి ఆ సెక్షన్లు కానీ ఎడిషన్స్ కానీ వాళ్ళు ఎంతసేపు పోలీసు వాళ్ళు పైనుంచి ప్రెజర్ ఉంది పైనుంచి ప్రెజర్ ఉంది పైనుంచి ప్రెజర్ ఉంటే మీరు జాబ్ చేసేది మీరు ఇమీడియట్లీ నేను చెయ్యను అనండి మహా అంటే మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు ట్రాన్స్ఫర్ చేస్తారు అంతకు మిక్కిలి మిమ్మల్ని ఏమి చేయరన్నా గానీ వాళ్ళు సరే వాళ్ళ తాయిలాల కష్టపడో తెలియదు అందరు పోలీసులను అంటలేను నేను కొంతమంది తీసుకోవడం జరిగింది దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ప్రజానికానికి సహకరించండి ప్రజలతో పాటు ఉండేది ఉండండి మన మైపాలన్న చెప్పినట్టు ఇక్కడ అల్టిమేట్ బాస్ ఎవరు అంటే ప్రజలే ప్రజలు తలుసుకుంటే ఎవరినైనా గద్దదించుతుంటారు ప్రజలు తలుసుకుంటే సామాన్య పౌరుడిని కూడా అత్యున్నత పొజిషన్ లో కూర్చోబెడతారు ఖచ్చితంగా నేను చెప్పేది ఒకటే మరీ మరీ పోలీసు వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి సహకరించండి కొంచెం మా కూడా ఉండండి రేపు వచ్చేది మాదే మా రోజు వీరన్ అన్నట్టు ఏ రోజు ఓ రోజు ఖచ్చితంగా వస్తుంది మా రోజు అన్నట్టు మీరు మరీ మరీ చెప్పుకోండి ఎప్పటికి కూడా వాళ్ళు ఉండరు మీకు బాసులుగా వాళ్ళు ఉండరు మారుతుంటది ప్రజాస్వామిక దేశంలో ఖచ్చితంగా మారుతూనే ఉంటుంది మార్పు అనేది వస్తూనే ఉంటుంది ఈ ఒక్క విషయం చెప్తేందుకు ఈ అవకాశాన్ని నాకు కల్పించిన ప్రెస్ క్లబ్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు.